హైదరాబాద్ పాత బస్తీలో మళ్లీ నకిలీ బాబాల హల్చల్ మొదలైంది. మొహమ్మద్ ఇలియాస్ అనే నకిలీ బాబాను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వర్మ తన బృందంతో పాటు బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తన బృందంతో కలిసి అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల ఇలియాస్ అహ్మద్ అలియాస్ మొహమ్మద్ ఇలియాస్ అహ్మద్ బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చాడు. పలు చోట్ల పనులు చేసి ఎక్కడా కూడా స్థిరంగా ఉండలేదు. చివరికి పాత బస్తీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నకిలీ బాబా అవతారం ఎత్తాడు. తాయెత్తులు మంత్రాలతో సమస్యలను తీరుస్తానంటూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నాడు అనే ఫిర్యాదుతో హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ పోలీస్ టాస్క్ ఫోర్స్ అంద్య శ్రీనివాస్ ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కెఎన్ ప్రసాద్ వర్మ, బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ మధు, కవియుద్దీన్, సాయిరామ్తో పాటు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి అహ్మద్ను అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మంత్రాలకు వాడే వస్తువులను, 8,000 నగదు, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక కంప్లైంట్, రియాస్ పాషా సన్ ఆఫ్ మహమ్మద్ సలాల్ అని చెప్పేసి నూరినగర్ నుంచి ఒక కంప్లైంట్ మాకు లాడ్జ్ చేసింది. ఆ కంప్లైంట్ ఏంటంటే, ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతను రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి, నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇళ్ళతో బాధపడుతుందో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తాం అని నమ్మించి డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది. ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి భూత వైద్య ఇలాంటివి కూడా నమ్మొద్దు. మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి కాదు, ఇలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తుంది. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు వెంబడే తెలపాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసు ఉన్నాయా, ఇంకే ఎవరెవరు చేసినా ఏమి అనేది కూడా అంత కూడా డీటెయిల్స్గా చెప్తాం. ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది, మరియు దీపక్ కుందులు అయితేంది, పేపర్ల మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది.